నమస్కారం. జీటీపీఎల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ గా రూరల్ ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్ నియామకం. 100% పదవికి న్యాయం చేస్తానని వెల్లడి. సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన భాజీరెడ్డి. శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్, మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు, జిల్లా వాసుల హర్షం. పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు. నసరుల్లాబాద్ లోని పలు గ్రామాల్లో గల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రత్యేక డ్రైవ్ లో 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశం. ఉమ్మడి జిల్లాలో వైభవంగా కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు. రెవెన్యూ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఘననాథుడికి పూజలు చేసిన అన్నదానం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, పాల్గొన్న దంపతులు. పోలీసులు ఏర్పాటు చేసిన గణేశుని వద్ద పూజలు చేసి పట్టించిన సిపి కార్తికేయ, పోలీస్ ఉన్నతాధికారి. ఘనంగా కేసీ జీటీపీఎల్ ఎన్సీఎన్ మట్టి గణనాథుడి నిమజ్జనం. 7 రోజులు నిత్య పూజలు చేసి నిమజ్జనం చేసిన ఆపరేటర్లు, సిబ్బంది. నవిపేట్ మండలం ధర్మారం ఏ గ్రామంలో ఘనంగా కోతి దేవుడి వార్షికోత్సవం. భారీ సంఖ్యలో హాజరై పూజలు చేసిన భక్తులు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. మెట్టెత్పల్లిలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు. నిజాం సాగర్, అలీ సాగర్ గేట్లు ఎత్తివేత. నిజాం సాగర్ 8 గేట్లు ఎత్తి 50,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలిన అధికారులు. అలీసాగర్ గేట్లు ఎత్తడంతో నీట మునిగిన 200 ఎకరాల పంట నష్టం. కరోనాను తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేసుకోవాలి. డిఎల్ఎస్సి ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన జిల్లా జడ్జి జనార్దన్ రెడ్డి. పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడటానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అన్ని వసతులతో 100% సబ్సిడీపై దేశంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ అన్నారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంపు, అంకోల్ గ్రామం, అంకోల్ తాండాలలో ఈ రోజు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అంకోల్ క్యాంపు వద్ద మెయిన్ రోడ్డు నుంచి హాజీపూర్ గ్రామం మధ్య ఉన్న రోడ్డును 6 కోట్లతో డబుల్ రోడ్డుగా నిర్మించే పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా అంకోల్ గ్రామంలో 10 లక్షలతో నూతనంగా నిర్మించిన కుర్మ సంఘం భవనం మరియు మత్స్య సంఘ భవనాలను ప్రారంభోత్సవం చేశారు. అంకోల్ తాండాలో నూతనంగా నిర్మించిన 30 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి మరో 15 ఇళ్లకు భూమి పూజ చేశారు. 18 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి 15 లక్షలు మంజూరు చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లె రాజేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నేడు హైదరాబాద్ లో ఎమ్మెల్సీగా పల్లె రాజేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ కార్యదర్శి నర్సింహులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై పల్లాకు శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకంతో ఆర్టీసీ చైర్మన్ గా నియమించడం పట్ల రూరల్ ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్ స్పందించారు. ఈ పదవికి 100% న్యాయం చేస్తానన్నారు. సీఎం కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గా నియమించడం పట్ల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్ స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించిన బాధ్యతను 100 పాళ్లు న్యాయం చేస్తానని తెలిపారు. సీఎం మార్గదర్శకత్వంలో ఆర్టీసీని కొత్త పుంతలు తొక్కిస్తారని భాజీరెడ్డి చెప్పారు. తనపై నమ్మకంతో భారీ బాధ్యతలను అప్పగించిన సీఎం కేసీఆర్ కు సీనియర్ ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో
రెవెన్యూ ఉద్యోగులు ప్రతిష్ఠించిన గణనాథుడి వద్ద కలెక్టర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు భోజనాలు స్వయంగా వడ్డించి అన్నదానం ప్రారంభించారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులు ఏర్పాటు చేసిన గణనాథుడు నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఇందులో భాగంగా కలెక్టర్ నారాయణ రెడ్డి దంపతులు రెవెన్యూ గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జరిగిన అన్నదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వడ్డన చేసి అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చిత్రా మిశ్రా, చంద్రశేఖర్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. కేసీ జీటీపీఎల్ ప్రధాన కార్యాలయంలో గత 7 రోజుల పాటు ఘనంగా మట్టి గణపతి పూజలు నిర్వహించారు. ఉమ్మడి గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల కేసీ జీటీపీఎల్ ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా కలకత్తా నుండి తీసుకువచ్చిన 25,000 మట్టి గణపతులను ఉచితంగా నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్, ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బాలిపల్లి సుబ్బారావు చేతుల మీదుగా పంపిణీ జరిగింది. అనంతరం తొలి రోజు సుబ్బారావు గురుస్వామి ఆధ్వర్యంలో మట్టి గణపతిని కేసీ జీటీపీఎల్ కార్యాలయంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ప్రతిరోజు సాయి రాఘవ పంతులు చేతుల మీదుగా సిబ్బంది కలిసి పూజలు నిర్వహించారు. 7వ రోజు ఉదయం జీటీపీఎల్ కేసీ సామా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ కార్యాలయం సిబ్బంది కేబుల్ ఆపరేటర్లు పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఉత్తరా పూజ చేసి నందిపేట్ మండలంలోని ఉమ్మడ గోదావరి నదిలో యాంకర్లు సిబ్బంది కలిసి నిమజ్జనం చేశారు. ఇంకా లోతుకి మునిగిపోయింది. సో ఖచ్చితంగా అందరు కూడా మట్టి గణనాథుల్ని పూజించండి. ఇలా గంగమ్మని ఇచ్చే ఏదైతే పర్యావరణం ఉందో ఆ పర్యావరణాన్ని కాపాడుకుందాం. మన భావితరాలకు మంచి పర్యావరణాన్ని ఒక పోలీస్ గ్రౌండ్ లో ఓం గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సిపి కార్తికేయ పాల్గొని స్వయంగా భోజనం పట్టించి అన్నదానం ప్రారంభించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఓం గణేష్ మండలి మధ్యాహ్న సమయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ పాల్గొన్నారు. మొదట పూజా కార్యక్రమం, అనంతరం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వచ్చినటువంటి భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తుల స్నేహ సొసైటీ విద్యార్థులు, సామాన్య ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి అరవింద్ బాబు, అదనపు డీసీపీ అడ్మిన్ ఉషా విశ్వనాథ్, నిజామాబాద్ ఏఆర్ఏసీపీలు ఏ వెంకటేశ్వర్లు, సంతోష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శేఖర్, ఎంటీఓ శైలేందర్, హోంగార్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెంకటప్ప నాయుడు, ఆర్ఎస్ఐలు, రేంజ్ కార్యాలయం సిబ్బంది, పోలీస్ కార్యాలయం సిబ్బంది, పోలీస్ గణేష్ మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా తీసుకోవాలి, జిల్లా జడ్జి ఎస్ గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని డిఎల్ఎస్సీ ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. 18 ఏళ్ల నుండి 44 ఏళ్ల వరకు ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేశారు. జిల్లా జడ్జి గోవర్ధన్ రెడ్డి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి విక్రమ్లు హాజరై వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. వైద్యశాఖ సిబ్బంది, కోర్టు సిబ్బందికి, న్యాయవాదులు, న్యాయమూర్తులకు వ్యాక్సినేషన్ చేశారు. తర్వాత ఇంకా మిగిలిన వారు ఎవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వ్యాక్సినేషన్ ఎంత ముఖ్యమైనదో మనకు రోజు టీవీలలో న్యూస్ పేపర్ చూస్తూనే ఉంటాము. మొన్న మధ్యాహ్నం న్యూస్ పేపర్లో చదివాను, అమెరికాలో వారు సర్వే చేస్తే 95% ఆఫ్ ది పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్ ఆర్ అన్వాక్సినేటెడ్. అంటే వ్యాక్సినేషన్ తీసుకొని వాళ్ళకు మాత్రమే హాస్పిటల్కి పోయేంత అవసరం పడుతుంది. నగరంలో ఈ నెల 19న జరుగుతున్న వినాయక శోభయాత్రకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలోని మున్సిపల్ రెవెన్యూ పోలీస్ అధికారులతో కలిసి అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిఘాల వినాయక నిమజ్జన శోభయాత్ర రూట్ మ్యాప్ని పరిశీలించారు. దుబ్బ బాలగంగాధర్ తిలక్ చౌరస్తా నుండి లలితామాల్, గాంధీగంజ్, నెహ్రూ పార్క్, బురడ్గల్లి, పెద్ద బజార్, గోల్ హనుమాన్, పులాంగ్ వీధుగా వినాయక నగర్ గణపతులను బావి వరకు పరిశీలించారు. 45వ డివిజన్ వినాయకుల బావి వద్ద బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. 56వ డివిజన్ అహ్మదాపూర్ కాలనీ షకీర్ డైరీ వద్ద సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు సూచించారు.
డిచ్పల్లి మండలం మెట్రాజ్పల్లి గ్రామంలో కోవిడ్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా టీకా కేంద్రాన్ని జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు ప్రారంభించారు. జడ్పీటీసీ సభ్యులు బాజిరెడ్డి జగన్మోహన్, ఇందిరాలక్ష్మి, నర్సయ్య, జడ్పీటీసీ ఈవో గోవింద్, ఎంపీడీఓ సురేందర్, స్థానిక సర్పంచ్ నర్సయ్య, సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, తెరాస నాయకులు కృష్ణ, ఉప సర్పంచ్ రాజలింగం, పాషా భూమేష్, నవీన్, అబ్బర్ సింగ్, మోహన్ రెడ్డి, నర్సయ్య పాల్గొన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రపల్లి దయాకర్రావు ఆదేశానుసారం ఈరోజు మెట్రాజ్పల్లిలో కోవిడ్ టీకా స్పెషల్ డ్రైవ్ కేంద్రాన్ని ప్రారంభించి టీకాలు వేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, 18 సంవత్సరాలు నిండిన అందరూ విధిగా టీకాలు వేయించుకోవాలని, ఎటువంటి భయానికి లోను కావద్దని, మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని, ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో 100% టీకాలు వేసే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. మరి మన పంచాయతీరాజ్ మినిస్టర్, మా సీఓ కూడా ఉండే పంచాయతీరాజ్ మినిస్టరు సోమేష్ కుమార్ గారు వీడియో కాన్ఫరెన్స్ టేకప్ చేయడం జరిగింది. దాంట్లో చెప్పింది టోటల్ మన రాష్ట్రంలో 2,80,00,000, దాంట్లో 1,80,00,000 మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు, మిగతాది 1,00,000,000 తీసుకోవాలి. 1,00,000,000 ఈ 20 రోజుల్లో కంప్లీట్ చేయాలన్నదే ప్రభుత్వ సీఎం గారి లక్ష్యం. దాంట్లో భాగంగానే డిచ్పల్లి మండల్లో దేశం మొత్తం మీద వినాయక చవితి ఖర్చు 80,000 కోట్లు అయ్యిందని నాసిక్ సంఘాల గగ్గోలు పెడుతున్నాయి. అయితే ఈ డబ్బులు లక్షలాది మంది పేద కుటుంబాలకు చెందిందని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు. కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా పండుగలకు దూరమైన ప్రజలకు ఈ వినాయక చవితి ఎంతో ఉత్సాహాన్ని నింపింది. వినాయక విగ్రహాలు తయారు చేసే వారికి, వారి సహాయకులైన వారికి, మట్టి అందించే వారికి, రంగులు అమ్మేవారికి, రంగులు వేసేవారికి, మేదర సోదరులు తాటాకు వెదురు కర్రలతో వేసే తాత్కాలిక మంటపాల ద్వారా మరియు షామియాన వారు వేసే టెంట్ల ద్వారా వారికి ఉపాధి దొరికింది. సన్నాయి బ్యాండ్ మేళం వారికి, లోపల డెకరేషన్ చేసేవారికి, క్లాత్ వర్క్ చేసే టైలర్లకు పని దొరికింది. పువ్వులు పంటల వారికి, కోసేవారికి, అల్లేవారికి, అమ్మేవారికి, దండలు కట్టేవారికి దండలు, పూజకు పూలు, పూల డెకరేషన్ల ద్వారా అధిక ధరలు గిట్టుబాటు అయ్యాయి. ట్రాలీలు, లారీలు, వివిధ బళ్ళు నడిపేవారికి విగ్రహాలు మంటపాలకు తేవటానికి, మరల నిమజ్జనానికి తీసుకువెళ్లటానికి అధిక ధరలు చెల్లింపులు జరిగాయి. దాదాపు ప్రతి మంటపంలో అన్నదానాలు జరుగుతున్నాయి, కలిసి భోజనాలు జరుగుతాయి, సమాజంలో సామరస్యత పెరుగుతుంది, ప్రతి ఒక్కరూ కడుపు నిండా తినగలుగుతున్నారు. వంట మనుషులకు, సహాయకులకు, టెంట్ హౌస్ సామాగ్రి వారికి డబ్బులు గిట్టుబాటు అవుతుంది. వివిధ రకాల డెకరేషన్, లైటింగ్, సౌండ్ అందించే వారికి మంచి ధరకు వారి సామాగ్రిని అద్దెకు ఇస్తున్నారు. బ్రాహ్మణులకు, పురోహితులకు సంభావన దక్కుతుంది. వీరిని ఎప్పుడో మనం పట్టించుకోవడం మానేశాం కదా, ఇప్పుడైనా వీరికి తగిన పారితోషికం లభిస్తుంది. కొబ్బరికాయలు, అరటి పండ్లు, పాలవెల్లికి కట్టే పండ్లు, పూజ చేసే పత్రి, మామిడాకులు, ఇలా వీటన్నింటినీ ఈ రోజుల్లో కొనడమే కనుక సన్నకారు రైతులందరూ వారి ఇండ్లకి కొంత ఈ ధనం చేరిందని పలువురు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హరికథలు, బుర్రకథలు, నాటకాలు, ప్రవచనాలు, భరతనాట్యాలు, సంగీత కచేరీలు, ఆర్కెస్ట్రాలు, ఊరేగింపుల్లో కోయ డాన్సులు, బేతాల నృత్యాలు, కోలాటాలు, తీన్మార్లు, తాసాలు, రామడోళ్లు, నాదస్వర డోలు, సహనాయిలు, చివరికి తోలుబొమ్మలాటలు, వారితో సహా ప్రతి కళాకారుడు ఈ వినాయక చవితి పేరు చెప్పుకొని తన కుటుంబంతో కలిసి తృప్తిగా భోంచేసేది ఈ డబ్బులతోనే. ఆఖరికి కూలి పని చేసేవారు కూడా 4 పందిర్లకు స్తంభాలు తవ్వే పనికో, షెడ్లకు రాడ్లు ఎత్తే పనికో, పైన ఆకులు వేసే రేకులు వేసే పనికో పోతే 4 డబ్బులొస్తాయని ఎదురు చూసేది కూడా ఈ వినాయక చవితి కోసమే అంటున్నారు. నవతరానికి సనాతన సాంప్రదాయం పరిచయం అయ్యేది కూడా వినాయక మంటపాల నుంచే అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఆనాడు జాతీయోద్యమం కోసం ప్రజలలో ఐకమత్యం తీసుకురావటానికి బాలగంగాధర్ తిలక్ ప్రవేశపెట్టిన నవరాత్రులు నేడు దేశానికి ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాయంటే మాకు చాలా గర్వంగా ఉందని భక్తులు అంటున్నారు.
ఆర్థిక మాంద్యం బారిన వివిధ దేశాలు పడుతుంటే మనం మాత్రం ఎందుకు ఇలా ధీమాగా ఉన్నామో ఎప్పటికీ ఈ సోకాల్డ్ మేధావులకు అర్థం కాదు. మన సనాతన సాంప్రదాయాల మాటన ఉన్న లోకహితమైన లోతైన రహస్యాలు వీరికి ఎన్నటికీ అర్థం కావు. ప్రతి పండుగ మనకు ఒక్కో మేలును కలిగిస్తూ ఒక్కో కులానికి ఏడాది పొడుగునా ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ప్రతి ఒక్క కులము గొప్పదే. ఏ కులం లేకుండా మరొక కులం మనుగడ సాగించలేదు. కులం అంటే వృత్తి. భక్తి చాటున వ్యావహారిక సాంస్కృతిక సనాతన సాంప్రదాయాలు, వాటి వలన సమభావం, తద్వారా వసుదైక కుటుంబం అనే సిద్ధాంతం దాగి ఉంది. ధర్మారం ఏ గ్రామంలో కోతి పండుగ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవీపేట్ మండలం ధర్మారం ఏ గ్రామంలో కోతి పండుగ వార్షికోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. గ్రామస్తులు, మహిళలు, యువకులు, భక్తులు కోతి మందిరం వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తెచ్చుకున్నారు. మందిరం వార్షికోత్సవ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోతి మందిరంకు 50 సంవత్సరాల విశిష్టత ఉందన్నారు. ప్రతి సంవత్సరం కోతి మందిరం వార్షికోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఎడపల్లి మండలం అలీసాగర్ రిజర్వేర్ నీటి మట్టంతో నిండటంతో నీటిపారుదల శాఖ అధికారులు వరద గేట్లను ఎత్తివేశారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్, బ్రాహ్మణపల్లి, ఏఆర్పి క్యాంపు గ్రామాలకు చెందిన 200 ఎకరాల ఆయకట్టు నీట మునిగింది. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో నీట మునగడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజాం సాగర్ నీటిని మంజీరా నదిలోకి వదిలితే ఈ సమస్య తలెత్తేదని, వరద నీటిని విడుదల చేయవద్దని మండలంలోని ప్రజాప్రతినిధులు ఇటీవల జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కానీ నీటిపారుదల శాఖ అధికారులు నీటిని వరద కాలువ ద్వారా వదిలేయడంతో పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని ఆయకట్టు రైతులు తెలిపారు. సమస్యను పరిష్కరించాల్సిన జిల్లా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మండల స్థాయి అధికారులు కూడా తమ పంటలను పరిశీలించలేదని అన్నారు. తమ సమస్యను ఎవరికి చెప్పాలో అర్థం కావటం లేదని అన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి పంటలు నీట మునగకుండా కాపాడాలని వారు కోరారు. లేనట్లయితే రైతులు అందరం కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు. 200-300 ఎకరం మొత్తం నీట మునిగిపోయింది. మునిగిపోతుంది అంటే వర్షం వచ్చినప్పుడు ఎట్లాగో మునిగిపోతుంది. వర్షం లేకుండా అలీసాగర్లో నుంచి తలుపులు లేపేసి ఇప్పుడు 250 ఎకరం మునిగిపోయి ఉంది. మొత్తం చేను అంతా ఖరాబ్ అయిపోయింది. ఇట్లా ఇంకోసారి విడిచిపెట్టయితే మొత్తం పనికి రాకుండా పోతుంది. ఇప్పటికే ఈనుకునే పొలాలు, ఈనే పొలాలు అన్నీ మురిగిపోతున్నాయి. అది ఈ వాగు ఒకసారి సాఫ్ చేయడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చి సాఫ్ చేస్తే కొంచెం తలుపులు ఎత్తినా కానీ పర్వాలేదు. ఈ కాడి నుంచి ఆ ఎత్తే తలుపు పచ్చల నడుకుడలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణనాథుడు నిత్య పూజలు అందుకుంటూ భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో మైపాల్ నగర్ కాలనీలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భారీ గణపతిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఘనంగా రోజువారీ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మహాగణపతి పూజ, వ్రతము, కుంకుమార్చన, హారతి, రంగోలీ, దాండియా కార్యక్రమాలు నిర్వహించి భక్తులందరికీ అన్నదాన సత్రం నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమము ఇప్పుడే కాదు, గణపతి మేము గత 15 సంవత్సరాల నుంచి మా మాదిగ సంఘం తరపున ప్రతి సంవత్సరము గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. 15 సంవత్సరాల నుంచి కూడా మొదటిగా ఎప్పుడైతే మేము గణపతి ఇక్కడ ప్రతిష్టాపన చేశామో అప్పుడు మొదటి సంవత్సరము. ఈ కార్యక్రమంలో విగ్రహదాతలు, ముదిరాజ్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ సిబ్బంది నగరంలో ర్యాలీ నిర్వహించారు. 100% డెలివరీ బాయ్స్ సీజ్ లీకేజ్ తనిఖీ చేసి డెలివరీ ఉంటుందని ఎల్పిజి ఉద్యోగులు తెలిపారు. నగరంలోని తిలక్ గార్డెన్ చౌరస్తా దగ్గర గల హెచ్పి గ్యాస్ కేంద్రం వద్ద పీడీసీ ఆటో ర్యాలీని నిర్వహించారు. డెలివరీ బాయ్స్ వినియోగదారుల ప్రాంగణంలో క్రమం తప్పకుండా డెలివరీ చెక్ చేస్తారు. 100% వినియోగదారులకు ఫ్రీ డెలివరీ చెక్ అంటే ఏమిటో తెలుసుకోవడం అంటే ఇదే. వినియోగదారుల ప్రాంగణంలో గ్యాస్ డెలివరీ సమయంలో డెలివరీ బాయ్స్ తప్పనిసరిగా సీల్, లీకేజ్, గ్యాస్ సిలిండర్ని
ఇన్స్టాల్ చేయడానికి స్టవ్ని తనిఖీ చేయాలి, గ్యాస్ సంఘటనలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ దక్షిణ మధ్య ఎల్పిజి అవినాష్ జైన్, డిప్యూటీ జనరల్ మేనేజర్ అబిద్ ఖాదీర్, నిజామాబాద్ సేల్స్ ఏరియా సేల్స్ ఆఫీసర్ బాబు సింగ్ మరియు అనంత్ మరియు శేఖర్ గ్యాస్ సునీల్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ఆలోచించుర్రి, 7 సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, 8 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉన్నావు. ఈ రోజు నువ్వు రాజీనామా చేస్తే 2 సంవత్సరాలు వచ్చే నీకు వచ్చే ఎలాంటి నీ పెన్షన్ ఆగదు, నీకు వచ్చే గవర్నమెంట్ అలవెన్స్ లాగై నువ్వు రాజీనామా చేస్తే హుజరాబాద్లో ఏ విధంగానైతే దళిత గిరిజనులకు లాభాలు జరుగుతున్నాయో ఇక్కడ కూడా అదే లాభం జరుగుతుంది. కాబట్టి నువ్వు రాజీనామా చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. వేల్పూర్ మండలంలో పలు గ్రామాల నూతన టీఆర్ఎస్ కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని వేల్పూర్ మండల సమన్వయ సభ్యులు తెలిపారు. టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ కార్యనిర్వహణ అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశానుసారం పాల్కొండ నియోజకవర్గ మంత్రి సూచనల మేరకు వేల్పూర్ మండల గ్రామ టీఆర్ఎస్ పార్టీ కమిటీలు అనుబంధ కమిటీలు ప్రకటించారు. మండల సమన్వయ సభ్యులు మాట్లాడుతూ వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాల నూతన టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. వారి వివరాలు వేల్పూర్ మండల గ్రామ శాఖ అధ్యక్షులు సామప్రతాప్, పచ్చల నడుకుడ గ్రామ శాఖ అధ్యక్షులు బైరి రవి, మోతి గ్రామ అధ్యక్షులు చింతపల్లి సుధన్, పడగల గ్రామ శాఖ అధ్యక్షులు సూత్రాల మహేష్, అంసాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు చదిమిల కిషన్, లక్కోరా గ్రామ శాఖ అధ్యక్షులు దత్తాద్రి, ఇలాగే 18 గ్రామాల టీఆర్ఎస్ శాఖ అధ్యక్షులను నియమించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ సమన్వయ సభ్యులు జైడి నాగాధర్, రేగుల రాములు, కొట్టాల చిన్నారెడ్డి, సామ మైపాల్, మిట్టపల్లి మైపాల్, అల్లంకొండ రాకేష్ చంద్ర, మోహన్ రెడ్డి, భీమ్ రాజేందర్ మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. శ్రీ గాయత్రి మహిళా గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఘననాథుడు నిత్య పూజలు అందుకుంటున్నాడు. 7వ రోజు భక్తులు ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. నగరంలోని గాయత్రి నగర్ లో గల శ్రీ గాయత్రి మహిళా గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఘననాథుడు నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఇందులో భాగంగా 7వ రోజు శ్రీ గాయత్రి మహిళా సంఘం మహిళా పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్వరూప, స్వప్న, అనసూయ, జ్యోతి, లలిత తదితరులు పాల్గొన్నారు. అదే నాకే తీయమని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నగరంలో అర్బన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కంటేశ్వర్లో దళిత దండోరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కోఆర్డినేటర్ శ్రీనివాస్, అర్బన్ ఇన్ఛార్జ్ తాహిర్ బిన్ హమ్దాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో దళితులకు 3 ఎకరాల భూమి, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగిందని, కానీ ఇప్పటికీ 2 సార్లు అధికారంలోకి వచ్చినా ఇవ్వలేదన్నారు. చంద్రశేఖర్ రావు సిర్ఫ్
ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి రాంభూపాల్, జిల్లా ప్రవగండ కమిటీ అధ్యక్షులు జావీద్ అక్రమ్, పిసిసి నగర కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఎజాజ్, రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్ రాజా నరేంద్ర గౌడ్, నగర ఎస్టీసీఎల్ అధ్యక్షులు సుభాష్ యాదవ్, మాజీ కార్పొరేటర్ కేశ మహేష్, ప్రభాకర్, అవిన్, నర్సింగ్ శోభన్ మరియు తదితరులు పాల్గొన్నారు. హమల్వాడిలోని శ్రీ గాంధీ గణేష్ మండలి భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ నిత్య పూజలు అందుకుంటుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి వినూత్నంగా ఉన్న గణనాథుడిని దర్శించుకుంటున్నారు. నగరంలోని హమల్వాడిలో గల శ్రీ గాంధీ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణపతి ప్రతిమ వినూత్నంగా దర్శనమిస్తుంది. చెవులు ఊపుతూ అలంకరించిన ఈ మహాగణనాథుడు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎర్రం సుధీర్, అక్షయ్ పటేల్, విక్కీ యాదవ్, సాయి కుమార్, సుమిత్, సుజిత్, బబ్లు, దిలీప్, బంటి, సుమన్, మాస్టర్ సన్నీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్ క్రీడలు ఎంతో దోహదపడతాయని అమేజింగ్ ట్వైకండ కోచ్ మనోజ్ కుమార్ పేర్కొన్నారు. నగరంలోని బస్వా గార్డెన్ నుంచి రుక్మిణి చాంబర్స్ వరకు అమేజింగ్ ట్వైకాండో అకాడమీ కోచ్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కోచ్ మనోజ్ కుమార్ క్రీడాకారులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య భారతదేశంలో మహిళలు చిన్నారులు బయట తిరగాలంటే కష్టంగా మారిందన్నారు. ప్రతి ఒక్కరూ మహిళలను సోదరి మణులుగా చూడాలన్నారు. సంబంధించినంత వరకు మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరు సహకరించాలి, ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. ఈరోజు చిన్నారి చైత్ర చనిపోవడం, అత్యాచారానికి గురి అవ్వడం మన అందరికీ కరెక్ట్ అనిపిస్తలేదు. మహిళలు చిన్నారుల రక్షణకు టైక్వాండో క్రీడ దోహదపడుతుందని, వారిలో ఆత్మస్థైర్యం పెంపొందుతుందన్నారు. సురక్షితంగా బయట తిరిగేటట్టు ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ డ్రెస్, ఆడపిల్లలు డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వాళ్ళు ఉండే పద్ధతి కానీ చాలా చక్కగా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలాంటి ఆడపిల్లల ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా ఉండేటట్టు ప్రభుత్వాన్ని చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా చిన్నారి చైత్ర ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని మాక్లూర్ ఎంఆర్ఓ ఆంజనేయులకు జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరావు వినతీ పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని మాక్లూర్ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దళిత బంధు హుజూరాబాద్కే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. దళిత గిరిజన వర్గాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల యువజన అధ్యక్షుడు ప్రవీణ్, సీనియర్ నాయకులు గంగాధర్ గౌడ్, మహేష్, డాక్టర్ రవిప్రకాష్, ఫీర్ సింగ్, అలీం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా దళిత గిరిజనులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అదేవిధంగా 57 సంవత్సరాలకు పెన్షను, వ్యవసాయదారులకు 100,000 రూపాయల రుణము మాఫీ, ఈ విధంగా ఎన్నో హామీలు ఇచ్చినవు, ఇవి నెరవేర్తలేవు. ఇక్కడున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎమ్మెల్యే గారు ఆలోచించుర్రి, 7 సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, 8 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉన్నావు. ఈరోజు నువ్వు రాజీనామా చేస్తే 2 సంవత్సరాలు వచ్చే నీకు వచ్చే ఎలాంటి గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్న గంగపుత్రుల అభ్యున్నతికి కృషి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పేర్కొన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని కమ్మర్ చెరువులో మత్స్యశాఖ జిల్లా అధికారి ఎం వెంకటేశ్వరరావు నాయకులతో కలిసి 100% సబ్సిడీపై వచ్చిన 95,000 చేప పిల్లల్ని చెరువులో వదిలారు. బిచ్కుంద మండలం మొత్తంలో 3,45,000 చేప పిల్లల్ని వదులుతున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి తెలిపారు. చేపలు పట్టుకుని జీవించే గంగపుత్రుల బతుకు బాగు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని, అందులో భాగంగానే
గంగపుత్రులకు 100% సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే తెలిపారు. దీంతో పాటు చేప పిల్లలు పెరిగి పెద్దయిన చేపల మార్కెట్లో అమ్ముకునేందుకు గాను మత్స్యకారులు 2-చక్ర వాహనాలు 4 చక్రాల వాహనాలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీలో డోల్ సింగ్, మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్, ఎఫ్ఎఫ్ఏ జయరాం, ఎంపీపీ అశోక్ పాటిల్, రైతు సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ, సర్పంచ్ శ్రీరేఖ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్, రైతు సహకార సంఘం ఉపాధ్యక్షులు యాదవరావు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావు దేశాయి, మాజీ జెడ్పీటీసీ సాయిరా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మైనార్టీ నాయకులు పాషా సెట్ తదితరులు పాల్గొన్నారు. బీసీల్లో ఉన్నటువంటి వృత్తిపరంగా ఎవరైతే జీవనం సాగిస్తారో వారందరూ ఆర్థికంగా ఎదిగే విధంగా ఏ విధంగా అయితే మీకు చేప పిల్లలు పంపిణీ చేయడం జరుగుతుందో, ఈ చెరువు కింద ఉన్నటువంటి ఎవరైతే చేప రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ 95,000 చేపల్ని లెక్క పెట్టుకోండి, ఇక్కడ ఉంటారు లెక్క పెట్టుకొని ఏపించుకోండి, సంవత్సరం తిరిగే వరకు కిలో పైన అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు 1 కిలో చేప అయినప్పుడు మాకందరికి, ఈరోజు వచ్చిన వాళ్ళకి అందరికి పిలిచి పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వరం లాంటిదని బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ అన్నారు. గురువారం బీర్కూర్ మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే గతంలో ఇబ్బందులు పడేవారని, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల వల్ల ఆ కుటుంబాలకు ఎంతో మేలు జరిగిందన్నారు. గురువారం 22 కళ్యాణ లక్ష్మి మంది లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజు, కోఆప్షన్ అరీఫ్, అవారి గంగారాం, వీరేశం, ఫిరోజ్, మండల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. మనకు ఇంకో పక్కన కర్ణాటక ఉంది, అక్కడ కూడా మీ బంధువులు ఉండవచ్చు. మరి ఈ రోజు కూడా అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ ఉండే, మొన్న వరకు యడ్వేరప్ప గారు ఉన్నారు, ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా కూడా భారతీయ జనతా పార్టీ వారే ఉన్నారు. ఛత్తీస్గఢ్ లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, మధ్యప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది, గుజరాత్ లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కాంట్రాక్టు కార్మికుల వేతనం ఒప్పందం ముగిసి 7 కాలం అయినప్పటికీ కాంట్రాక్టర్లు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకుండా కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నారని సిఐటియు నాయకులు ఆరోపించారు. నందిపేట్ మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ చౌరస్తా వద్ద అలీసాగర్ గుత్పా చౌట్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అలీసాగర్ చౌట్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు గత 6 నెలల నుండి వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ విషయాన్ని గతంలో కలెక్టర్, ఇరిగేషన్ అధికారి, లేబర్ డిపార్ట్మెంట్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. జిల్లా లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో తక్కువ మంది కార్మికులతో పని చేయించుకుంటూ కాంట్రాక్టర్లు లాభాలే పరమవాదిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేసి ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సీతారాం, ఉపాధ్యక్షులు గణేష్, కోశాధికారి ఈ ప్రవీణ్, సహాయ కార్యదర్శులు కార్తీక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సందీప్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి పిహెచ్సి పరిధిలో లతీఫ్ కాలనీ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో అర్సపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పిహెచ్సి సిబ్బంది తమ కేటాయించిన లక్ష్యంను నెరవేర్చేందుకు ఉదయం నుంచి పలు కాలనీలలో ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ గురించి ప్రచారం చేశారు. లతీఫ్ కాలనీలో ప్రత్యేక క్యాంపును నిర్వహించి కోవిడ్ వ్యాక్సినేషన్ చేశారు. ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా వినాయక నిమజ్జన శోభయాత్ర ఈ నెల 19 ఉంటుందని సార్వజనిక్ గణేష్ మండలి చైర్మన్ బంటు గణేష్ తెలిపారు. నగరంలోని సార్వజనిక్ గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న గణేష్ శోభయాత్రకు రథం ముస్తాబవుతుంది. గత 6 గణేష్ శోభయాత్ర ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఈ నెల 19 గణేష్ నిమజ్జనం శోభయాత్ర నిర్వహిస్తున్నామని సార్వజనిక్ గణేష్ మండలి చైర్మన్ బంటు గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా రథాన్ని లాగేందుకు 45 ఎడ్ల జతలను ముస్తాబు చేస్తున్నామన్నారు. భక్తులు కోవిడ్ నిబంధనలతో హాజరు కావాలని సూచించారు. ఈ రథయాత్ర దుబ్బా నుంచి మొదలై గాంధీ చౌక్, గురుద్వార్, గోల్ హనుమాన్, పులాంగ్ మీదుగా వినాయక్ నగర్ గణపతుల బావికి చేరుకుంటుందన్నారు.
11:30 నుంచి రాత్రి 7 గంటల వరకు సామూహికంగా 108 సార్లు శ్రీ గణేష చాలీస పారాయణం ఉంటుంది. ఎవరికి ఎన్నిసార్లు చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే అన్నిసార్లు చేయవచ్చు. ఇంతకుముందు మీకు అభ్యాసం చేయించడం కాలేదు. ఇది గణేష చాలీస, అది కూడా ఒక్కసారి చదివి. ఉమ్మడి జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు తమ తమ మండపాలను అందంగా అలంకరించి భక్తులను ఆకట్టుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సార్వజనిక్ గణేష్ ఆలయంలో మార్వాడి గణేష్ మండలి, ముదిరాజ్ గణేష్ మండలి, బాలాజీ భవన్, గాంధీ గణేష్ మండలి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథులు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. భక్తులు ప్రత్యేకంగా అలంకరించి ఆకర్షణీయంగా మండపాన్ని తయారు చేయించారు. అర్సపల్లిలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఈశ్వరపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఘననాథులు నిత్య పూజలు అందుకుంటూ భక్తులను ఆకర్షిస్తున్నాయి. నగరంలోని 15వ డివిజన్ అర్సపల్లిలో గల కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద 7వ రోజు ప్రత్యేక పూజలు చేసి అన్నదానం చేశారు. ఇదిలా ఉండగా ఈశ్వరపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అందరూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరి ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం. మరి ఈ సంఘం, మా సంఘం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 4వ సంవత్సరం. మరి ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా గణేష్ విగ్రహాన్ని కూర్చోబెట్టి పూజలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు సంఘం ఆధ్వర్యంలో మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. బీర్కూర్ పోషక ఆహార మహోత్సవంలో మాట్లాడుతున్న DCPO అనురాధ, గర్భవతుల బాలింతల్లో పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత నుంచి తప్పించుకోవచ్చని బాన్సువాడ ICDS CDPO అనురాధ సూచించారు. గురువారం బీర్కూర్ మండల కేంద్రంలోని 300 కాపు సంఘంలో లయన్స్ క్లబ్తో పాటు ICDS సంయుక్త ఆధ్వర్యంలో పోషక ఆహార మహోత్సవాలు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భవతులు ప్రతిరోజు గుడ్లు, కూరలు, ఇతర బలమైనటువంటి ఆహారం తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో MPP రఘు, ZPTC బుద్ధి స్వరూప, AMC చైర్మన్ ద్రోణవల్లి అశోక్, AO కమల, శ్రావణ్ సార్, లయన్స్ క్లబ్ కందకుర్తి సంతోష్ పాల్గొన్నారు. ఆర్మూరి NCN కార్యాలయంలో గణేష్ నిమజ్జనం కన్నుల పండుగగా సాగింది. 7వ రోజు నిత్య పూజలు అందుకొని నేడు నిమజ్జనం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ NCN కార్యాలయంలో గణేష్ నిమజ్జనం కన్నుల పండుగగా సాగింది. 7 రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్న గణనాథుడు నేడు ఉదయం విశిష్ట పూజలు చేసిన అనంతరం స్వామివారిని పోచంపాడులోని గంగానదిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో చేసుకోవడం జరిగిందని, ప్రతి సంవత్సరం గంగ నుంచి ప్రత్యేకంగా గంగానది నుంచి తెచ్చిన మట్టితో గణపతిని తయారు చేసి 7 రోజుల పాటు పూజలు అందించి స్వామివారి భక్తి శ్రద్ధల మధ్య నిమజ్జనం చేయటం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. మట్టి గణపతి మొదటి ప్రాధాన్యత ఇచ్చి నేడు విశిష్ట పూజలు అనంతరం స్వామివారిని నిమజ్జనం చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది నవీన్, లింబాద్రి, సునీల్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర RTC చైర్మన్ గా రూరల్ MLA భాజీరెడ్డి గోవర్ధన్ నియామకం. 100% పదవికి న్యాయం చేస్తానని వెల్లడి. సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన భాజీరెడ్డి. శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్, మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు, జిల్లా వాసుల హర్షం. పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు. నసరుల్లాబాద్ లోని పలు గ్రామాల్లో గల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.
ప్రత్యేక డ్రైవ్ లో 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశం. ఉమ్మడి జిల్లాలో వైభవంగా కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు. రెవెన్యూ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఘననాథుడికి పూజలు చేసిన అన్నదానం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్న దంపతులు. పోలీసులు ఏర్పాటు చేసిన గణేశుని వద్ద పూజలు చేసి పట్టించిన సిపి కార్తికేయ పోలీస్ ఉన్నతాధికారి. ఘనంగా కేసీ జీటీపీఎల్ ఎన్సీఎన్ మట్టి గణనాథుడి నిమజ్జనం. 7 రోజులు నిత్య పూజలు చేసి నిమజ్జనం చేసిన ఆపరేటర్లు సిబ్బంది. నవిపేట్ మండలం ధర్మారం ఏ గ్రామంలో ఘనంగా కోతి దేవుడి వార్షికోత్సవం. భారీ సంఖ్యలో హాజరై పూజలు చేసిన భక్తులు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. మెట్టేపల్లిలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు. నిజాం సాగర్ అలీ సాగర్ గేట్లు ఎత్తివేత. నిజాం సాగర్ 8 గేట్లు ఎత్తి 50,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలిన అధికారులు. అలీ సాగర్ గేట్లు ఎత్తడంతో నీట మునిగిన 200 ఎకరాల పంట నష్టం. కరోనాను తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేసుకోవాలి. డిఎల్ఎస్సీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన జిల్లా జడ్జి జనార్దన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసిన ఉండండి మీ జిటిపిఎల్ న్యూస్.